మహబూబాబాద్ జిల్లాలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద శ్రీ సమ్మక్క సారలమ్మ శ్రీ మేడారం జాతరకు ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని 2 టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. బస్సులు ప్రతి 10 నిమిషానికి బస్సు సౌకర్యం కలదు. మేడారానికి ప్రస్తుతానికి 120 బస్సులు, జాతర సమయంలో ఇంకా 30 నుండి 40 బస్సులు ఏర్పాటు చేశాము. ప్రత్యేక బస్సులు 2వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు నడపబడుచున్నవి. టికెట్ వివాదాలు. మహబూబాబాద్ జిల్లా నుంచి మేడారం జాతర వరకు పెద్దలకు 270 రూపాయలు, పిల్లలకు 140 రూపాయలు ఛార్జీలు కేటాయించారు. ఆర్టీసీ ప్రయాణం చాలా మంచిదని, సులువైన ప్రయాణమని అన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ జాతరకు దూరంగా ఉంటుంది. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు మాత్రమే సమ్మక్క సారక్క గద్దె దగ్గరకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ కవిత, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, నూతన మున్సిపల్ చైర్మన్ పాల్వై రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్ మేడారం జాతరకు బస్సులు ప్రారంభించడం జరిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రయాణికులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పేసి ఇలా ఓపెనింగ్ చేయడం జరిగింది. మా ఎంపీ గారికి, మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ తమ్ముడు ఫరీద్ గారు, అలాగే కౌన్సిలర్లకి, మా ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి, తల్లి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ, వానకోట ప్రజలతో పాటు యువతతో తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, దినదిన అభివృద్ధి చెందాలని ఆ తల్లులను కోరుకుంటూ ప్రజలందరికీ ఒకటే మనవి చేస్తున్నాం. దయచేసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయండి, ఆటోలల్లో వేరే వేరే ట్యాక్సీలల్లో ప్రయాణం చేయకండి. ఆర్టీసీ బస్సు అయితే గద్దె వరకు తీసుకొని పర్మిషన్ తీసుకున్నారు, మీకు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సమ్మక్క సారలమ్మ జాతర సంబంధించి ఇప్పటికే 75 కోట్లు ఇచ్చి మేడారంలో బ్రహ్మాండమైన పనులు చేస్తాను. ఏ ప్రజలందరికీ కూడా సౌకర్యాలు ఏ ఇబ్బంది లేకుండా అందులో భాగమై వాళ్ళ ఆర్టీసీ సిబ్బంది వీళ్ళు చేసే కార్యక్రమం కూడా, దాంతోపాటు ప్రత్యేకంగా మన ప్రజలందరినీ కోరుకునేది ఒకటే ఏంటంటే, మీరు దయచేసి అందరు ఆర్టీసీ బస్సులను వినియోగించుకోండి. డైరెక్ట్ సమ్మక్క సారలమ్మ గద్దె వరకు కూడా ఆర్టీసీ బస్సులు పోయే విధంగా కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆటోలలో ట్రాలీలో వెళ్ళడం వల్ల ప్రత్యేకంగా అవి యాక్సెస్ కావడము ప్రమాదం జరిగి మీకు ఇబ్బంది అవుతుంది. ఆర్టీసీకి సురక్షితంగా మీరు ఇంటికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఆర్టీసీ బస్సును వినియోగించుకోండి. మనం ఇక్కడ ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఈ విధంగా ఫైనాన్షియల్ కూడా వాళ్ళు కూడా మనందరం కూడా సపోర్ట్ చేసిన వాళ్ళం మనందరం అవుతాము. దాంతోపాటు ఎవరైనా సరే ఏంటంటే ప్రత్యేకంగా ఈ మేడా జాతర కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలి. ఆర్టీసీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములు కావాలి. పెద్ద లక్షల్లో కోట్లలో వచ్చే జనాభాలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని రాష్ట్రం అంతా సుఖశాంతులతో ఉండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటారు.